నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను షేక్ వలి. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అంకమ్మరావు గారు. వారితో మాట్లాడదాం. అంకమ్మరావు గారు నమస్తే సార్. నమస్తే వలి గారు. అంకమ్మరావు గారు, తెలంగాణ పోలింగ్కి సమయం చాలా దగ్గర పడింది. మీకున్నటువంటి అంచనా ప్రకారం, మీరు మీ అబ్జర్వేషన్ ప్రకారం ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ మూడు విషయాలు మనం ప్రస్తావించుకోవాలండి. మొట్టమొదటిది అధికార బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి గురించి, రెండవది రేవంత్ రెడ్డి గారి గురించి కాంగ్రెస్ పార్టీ గురించి, ఓకే, మూడవది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రధానమంత్రి గారు, వాళ్ళ మంత్రివర్గ సహచరులు, లేకపోతే వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వాళ్ళ ముఖ్యమంత్రులు, మూడు అంశాల గురించి మనం మాట్లాడుకోవాలి. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న ఎన్నికల గురించి, ఈ మూడు కూడా ఒకే వ్యక్తి మీద కేంద్రీకృతం అయి ఉంది. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. అదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. చెప్తా, ఈ మూడు చెప్పిన తర్వాత దాని గురించి చెప్పుకొస్తా. ఈరోజు కేసీఆర్ గారు 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురావటానికి కేసీఆర్ గారు చౌదాకా వెళ్ళి సాధించారనే ఒక దృక్పథంతో ఆ రోజు ఇచ్చిన వాళ్ళని కాదని, దానికి వెనకుండి సహాయం చేసిన వాళ్ళని కాదని కేసీఆర్ గారిని గెలిపించుకున్నారు ప్రజలు, కృతజ్ఞత చూపారు. అప్పుడు కూడా అనూహ్య విజయ అనూహ్య విజయం రాలేదు. గొప్ప విజయం కాదు, గొప్ప విజయం కాదు. 63 ఎంత వచ్చింది కాబట్టి అప్పుడు, అంటే వీళ్ళని కాదని వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. ఆయన్ని గెలిపించుకున్నారు, అధికారానికి అప్పచెప్పేశారు. అప్పచెప్పిన తర్వాత ఆయన ఇచ్చిన హామీల్లో మొట్టమొదటిది, ఆయన తప్పిన మొట్టమొదటి హామీ, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాను అని. ఓకే, అది ఎట్లా అనుకున్నారంటే, మిగిలిన వాళ్ళు కూడా పక్కన ధాక్రే గారు మహారాష్ట్రలో శివసేన ఏర్పాటు చేసేసి ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా తన యొక్క అనుచరులను మాత్రమే పంపించేసి ఆయన ఒక ఉద్యమకారుడిగానే ఉండి దాని పెద్ద వ్యక్తిగా ఆయన ఉంటూ పెద్దరికం పాత్రను పోషిస్తూ ఆయన ముందుకు నడిపాడు. కాబట్టి అలా చేస్తారని ప్రజలు భావించడం కూడా జరిగింది. కానీ అది తొలిసారిగా దాన్ని తప్పడం కూడా జరిగింది. తర్వాత ఇక రాజకీయ ఎత్తుగడలో అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కావచ్చు, ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కావచ్చు, ఆయన తీసుకున్న విధానం చూసుకున్న తర్వాత ఎవరైతే ఆ రోజు వ్యక్తిగత దూషణలు చేసి ఉద్యమకారులను దూషించి ఇదే కేసీఆర్ గారిని నానా మాట్లాడిన వ్యక్తులను తీసుకొని తిరిగి మంత్రివర్గంలో వాళ్ళ తరపు నుంచి గెలవకపోయినా కూడా మంత్రివర్గంలో కూడా తీసుకోవడం కూడా జరిగింది. సరే, దానికి రకరకాల కారణాలు చెప్పించారు. దానికి బూచిగా ఆ రోజు ఓటుకు నోటు కేసు అనేది ఒక దాన్ని తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేశారు అని చెప్పని భావించడం కూడా జరిగింది. అక్కడ అది ఎంత అర్ధరహితం అంటే, ఆ రోజు వాళ్ళు చేసిన దానికి, అంటే ప్రజలు కూడా నమ్మారు. ఎంత అర్ధరహితం అంటే, అప్పటికే వాళ్ళకి 14 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పుడు కూడపల్లి బీఆర్ఎస్ శాసనసభ్యులు, అప్పటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు గారిని ముందుగా తీసుకెళ్ళడం కూడా జరిగింది. కాబట్టి వీళ్ళ ప్రయత్నం వీళ్ళు చేశారు. అంటే ఇంకో ముగ్గురు కావాలి వీళ్ళకి, ఆ ముగ్గురిని ప్రయత్నం చేశారు. అంటే వీళ్ళకు ఉండి ప్రయత్నం చేశారు. వీళ్ళు అసలు ఏమీ లేకుండా ప్రయత్నం చేయలేదు. నీకు బలం లేకపోయినా కూడా మిగిలిన వాళ్ళందరం తీసుకొని ఆయన నిలబెట్టి తెలుగుదేశం పార్టీని ఓడించేసి రాజకీయ లబ్ధి పొందింది కేసీఆర్ గారు. ఈ విషయంలో ఓటుకు నోటు కేసు అనేది తెర మీదకు తీసుకొచ్చేసి చంద్రబాబు నాయుడు గారిని దానికి బలిపోసం చేసేసి ఆయనే ప్రభుత్వాన్నే పడగొట్టడానికి ప్రయత్నం చేశాడని ఒక దుష్ప్రచారం తీసుకొచ్చేసి దానికి తోడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో చంద్రబాబు నాయుడు గారికి కలవటం పార్టీ శ్రేణులకు కూడా ఇష్టం లేదు కాబట్టి లబ్ధి పొందడం జరిగింది. ఇప్పుడు బీఆర్ఎస్, అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి. రెండోది, ఏ ప్రాతిపదికన తెలంగాణ ఏర్పడింది? నిధులు, నియామకాలు, నీళ్లు, ఇదే కదా. ఈ మూడింటి మీద ఏర్పడింది అన్నప్పుడు యువతకి ఎంత న్యాయం చేశారు? పోరాడింది ఎవరు తెలంగాణ రాష్ట్రం కోసం? అసూలు బాసింది ఎవరు? అసూలు బాసిన కుటుంబాలకి ఏం న్యాయం జరిగింది? అధికారం వీళ్ళకి, పోరాటం మాక అనే భావన ఇప్పుడు కలిగింది. ఆ రోజు ఏంటంటే 4 సంవత్సరాల చిల్లర కాలపరిమితి అయిపోయింది. చంద్రబాబు నాయుడు అనే ఒక బూచిని అడ్డం పెట్టుకొని లబ్ధి పొందడం కూడా జరిగింది. అనూహ్య మెజార్టీ కూడా వచ్చేసింది ఆయనకి. ఓకే, ఎవరితో సంబంధం లేని మెజార్టీ వచ్చింది. అయినా సరే తిరిగి మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళని తీసుకొని అప్పటి వరకు వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో వాళ్ళని తెలుగుదేశం పార్టీకి ఇద్దరు గెలిస్తే వాళ్ళని కూడా తీసుకోవడం కూడా జరిగింది. అంటే ప్రతిపక్షం లేకుండా, ప్రతిపక్షంగా లేకుండా చేయాలని చెప్పని ఒంటెద్దు పోకడ పోవటం వల్ల ఒక రకమైనటువంటి
భావన ప్రజల్లోనూ, పోరాడిన యువత యువకుల్లోనూ, ఇప్పుడు వస్తున్న యువకుల్లోనూ ఇది న్యాయం కాదు కదా అనే భావన వాళ్ళలో కలిగిన మాట మాత్రం వాస్తవం. ఈరోజు ఈ వ్యతిరేకత రావడానికి కారణం అదే. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లోనే ఉంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు, సంక్షేమ పథకాలు ఇస్తానే ఉన్నారు, ఆయన అదృష్టం కొద్దీ వచ్చిన కాడి వర్షాలు పడుతూ ఉన్నాయి, మరి భూగర్భ జలాలు పెరుగుతూ ఉన్నాయి. మామూలుగా చెరువులు తవ్వే కార్యక్రమంలో ఆయన మిషన్ భగీరథ దాంట్లో విజయం సాధించారు, సందేహమే లేదు దాంట్లో, మంచిని మంచిగానే చెప్పుకోవాలి మనం. ఓకే, అలాగే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, తర్వాత ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, ఏది కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్న పరిశ్రమల్ని చెడగొట్టింది లేదు. అవును, కొత్తగా స్థాపించకపోయినా చెడగొట్టింది లేదు, వివిధ సంస్థలు వస్తుంటే మొఖాలు అడ్డింది లేదు, కాబట్టి అదొక మంచి పని కూడా చేశారు, దాంట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు ప్రజలు కూడా ఆలోచిస్తుంది అంటే ఇంత చేసిన తర్వాత కూడా, ఇంత మనం ఆయనకి ఆధిక్యత ఇచ్చిన తర్వాత కూడా అవతల పార్టీ వాళ్ళు ఎందుకు తీసుకున్నారు, వీళ్ళు ఏమైపోతారు, ఇది ఒకటి. రెండోది కుటుంబ పాలన, ఇంకెవరికి ఎలాంటి అవకాశాలు లేకుండా మొత్తం వాళ్ళు అనే భావన రావటం కూడా ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమైంది. ఎవరితో కలవట్లేదు, మళ్ళీ ఇది చాలదన్నట్టు తన ఏ ఉనికితోటైతే ఆయన అధికారంలోకి వచ్చాడో దాన్ని మర్చిపోయి ప్రధానమంత్రి కావాలనే తలంపుతోటి భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేయటం అనేది ఒక ప్రతికూలం. మళ్ళీ ఇప్పుడు జాతీయ భావాలతోటి నువ్వు భారతీయ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ ప్రాంతీయ తత్వాన్ని బయటికి తీసుకొస్తున్నారు అంటేనే వాళ్ళ బేలతనం ఏంటో అర్థమైపోతా ఉంది. కాంగ్రెస్ పరిస్థితి ఇది ఇప్పటి వరకు బీఆర్ఎస్ పరిస్థితి చెప్పేశాను. కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందంటే కుడితిలో పడ్డ ఎల్లికలా తయారైంది. 2014 తెలుగుదేశం పార్టీతో కలిశారు, ఆ ఒక్క వంగతోటి ఓడిపోయామనే భావన వాళ్ళలో ఉంది. ఆ తర్వాత కలిసి ప్రయాణం చేయలేకపోయారు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన వ్యక్తిగా మంచి వ్యక్తి, ఒక విలువలతో ఉన్న వ్యక్తి, కానీ కేసీఆర్ని ధీటుగా ఎదుర్కోలేకపోయారనే భావన ప్రజల్లో ఉంది, ఆ శ్రేణుల్లో కూడా ఉంది. ఇక రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయనకు రెండు అంశాలు బలంగా కలిసి వచ్చినాయి. ఆయన దూకుడు, ఆయన వయసు, ఆయన తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు కాంగ్రెస్ పార్టీని తిరిగి మళ్ళీ గాడిలో పెట్టాయి, ఒక రకమైన ఊపును తీసుకొచ్చాయి. ఇప్పుడు దాకా కేసీఆర్ గారిని ఎదుర్కొనే సత్తా ఎవరికి ఉందనే ఆలోచనలో ఎవరు కనపడలా వాళ్ళకి, రేవంత్ రెడ్డి గారు కనపడ్డారు. దానికి తోడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవటం వీళ్ళకి మంచి ఊపును తీసుకొచ్చేసింది. ఓకే, దాన్ని రేవంత్ రెడ్డి గారు ఒడిచి పట్టుకొని చిన్న చిన్నటువంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా అందరినీ కలుపుకొని పోయి, ఒకవేళ వాళ్ళ మనసులో ఏదన్నా ఉన్నా కూడా అందరూ ఒకే ఘాటికి వచ్చేసి ఒకే మాటతోటి వాళ్ళు ముందుకెళ్ళటం కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. ఓకే, దానికి తోడు ఇప్పుడు జరుగుతున్న కొన్ని పరిణామాలు, ఒకటి ఢిల్లీ స్థాయిలో జరిగినటువంటి మద్యం కుంభకోణంలో ఎంఐ కవిత పాత్ర గారు ఉందని చెప్పని, ఇవాళ ఆయన్ని ఆమె నిర్బంధంలో తీసుకుంటున్నాం, రేపు అది చేస్తాం ఇది చేస్తామని చెప్పని పత్రికా ప్రకటనలు చేసి హడావుడి చేసేసి ఢిల్లీ పిలిపించేసి వాళ్ళు చేసిన కార్యక్రమాలన్నీ విన్యాసాలన్నీ జనాలు చూసిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకటే రా కావాలని చేస్తున్నారనే భావన రావడం కూడా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చేసింది. ఓకే, మూడో స్థానం నుంచి వాస్తవంగా రెండో స్థానంలోనే ఉన్నారు, భారతీయ జనతా పార్టీ హడావుడి వల్ల మూడో స్థానానికి వెళ్ళామనుకున్న వాళ్ళు ఈరోజు ప్రథమ స్థానానికి వచ్చే స్థాయికి రాగలిగారు. ఓకే, ఇది నిస్సందేహంగా కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చే అంశం. అలాగే అభ్యర్థుల ఎన్నికల్లో కూడా అటు అనుభవాన్ని ఇటు యువరక్తాన్ని రెండింటిని మిళితం చేసుకొని వాళ్ళు ముందుకెళ్తూ ఉన్నారు, అది కూడా వాళ్ళకి కలిసి వచ్చే అంశం. మామూలుగా సహజంగా ఏమనుకున్నారంటే చాలామంది వ్యతిరేకంగా ఇండిపెండెంట్గా పోటీ చేస్తారనే భావనలో కూడా ఉన్నారు, కానీ స్వతంత్రంగా పోటీ చేసే వాళ్ళు తగ్గిపోయారు ఒకళ్ళు ఇద్దరు తప్ప, వాళ్ళని కూడా నొచ్చలగొట్టుకున్నారు, అలిగిన వాళ్ళని కూడా తీసుకురాగలిగారు. కొన్నిసార్ల అభ్యర్థుల్లో పొరపాటు ఉంటే ఉండొచ్చు, సహజంగా ఏ రాజకీయ పార్టీలైనా జరిగింది, దాన్ని అధిగమించి వాళ్ళు ఈరోజు అధికారంలో వచ్చే స్థాయికి రావడం కూడా జరిగింది వాళ్ళు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రస్థానం. ఇక భారతీయ జనతా పార్టీ ప్రస్థానం ఏందంటే బండి సంజయ్ గారు అనే వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడు చేసిన తర్వాత ఆయన మాట్లాడిన విధానం, ఆయన పోరాటం చేసిన విధానం, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండటం భారతీయ జనతా పార్టీకి బాగా కలిసి వచ్చేసింది. దానికి తోడు వ్యక్తిగతంగా ఉన్నటువంటి విలువలతోటి లేకపోతే వ్యక్తిగతంగా ప్రజలతో ఉన్న సంబంధాలతోటి రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా శాసనసభలో దాంట్లో శాసనసభ్యులుగా
ఒకటి రఘునందనరావు గారు, ఒకటి ఈటల రాజేందర్ గారు గెలవటం కూడా భారతీయ జనతా పార్టీ కలిసి వచ్చింది. మూడో స్థాయి స్థానానికి వెళ్ళిపోయింది కదా కాంగ్రెస్, కాబట్టి మేమే పోటీ అనే భావనలో వాళ్ళకి రావడం కూడా జరిగింది. ఎప్పుడైతే ఈ కవిత గారి విషయాన్ని పక్కన పడేశారో, అలాగే బండి సంజయ్ గారిని ఎప్పుడైతే మార్చారో, అప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ గెలవడం తోటి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ రెండు ఒకటి అనే భావంతో అటు ఇటుగా ఉండేవాళ్ళు, కొంతమంది భారతీయ జనతా పార్టీ మొగ్గు చూపిన వాళ్ళు కూడా ఈరోజు కాంగ్రెస్ మొగ్గు చూపడం వల్ల యథాస్థానానికి వెళ్ళిపోయింది. ఇప్పుడు దాన్ని ఏ విధంగా అయినా సరే కాంగ్రెస్ని ముందుకు తీసుకెళ్లకూడదు, కాంగ్రెస్ అధికారంలో రాకూడదు, మనం గెలవకపోయినా పర్లేదు, మన మిత్రుడు బీఆర్ఎస్ గెలిస్తే చాలు, మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే చాలు అనే భావనతోటి కేంద్ర పెద్దలందరూ ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రం మీద దాడి చేయడానికి కారణం కూడా కాంగ్రెస్ గెలుస్తుందనే సంకేతాలు వాళ్ళకి రావటం వల్ల దాన్ని ఏ విధంగా నిరోధించేసి కాంగ్రెస్కు పడే ఓట్లు కొన్నైనా మనం చీల్చుకోవాలనే భావంతో ఇంతమంది వచ్చేసి ఈ తెలంగాణ రాష్ట్రం మీద దాడి చేయడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రస్థానం. ఇక ఇలా ముగ్గురు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు చూశారు అంటే, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పార్టీ గెలిచారు, ఒకవేళ ఇక్కడ కాంగ్రెస్ గెలిచినా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఉండి రిమోట్ ఆయన చేతుల్లో ఉంటుంది, మళ్ళీ ఆంధ్ర ఓడికి మనం పెత్తనం ఇద్దామని చెప్పి మాట్లాడిన కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు వీళ్ళందరూ కూడా అట్లాగే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చూసుకుంటే ఆ రోజు కలిసి ఉన్నాము, ఈయన వల్లే ఓడిపోయామనే మనస్తాపంతో మళ్ళీ ఆయనతో కలవకుండా దూరంగా ఉండి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో అంటీ అంటున్నట్టుగా ఉండి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఒకనాడు కలిసి 2014లో కలిసి పోటీ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ మమ్మల్ని విభేదించి బయటకెళ్ళాడు, కాబట్టి అతను అంతా చూశాము, అతను ఓడగొట్టాము, కాబట్టి మనకేం ఇబ్బంది లేదు, అతన్ని నిర్బంధం చేస్తే చాలు తెలంగాణలో మనం బయటకు వస్తామని భావించిన వీళ్ళు ముగ్గురికి కూడా కేంద్ర బిందువు చంద్రబాబు నాయుడు గారు ఎందుకయ్యారు అంటే, ఈరోజు రామారావు గారి నామస్మరణ చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు నిర్బంధం చేసుకోవటం పొరపాటు అని చెప్పని కేసీఆర్ గారు మాట్లాడిపోయినా మిగిలిన విషయాలు మాట్లాడుతూనే ఉన్నారు. అంతకుముందు మాట్లాడినట్టుగా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద వ్యతిరేకతతోటి కాకుండా వాళ్ళను కూడా కలుపుకుపోయే భావంతో చేసే ప్రసన్నం చేసుకునే విధంగా వీళ్ళు మారటమే చంద్రబాబు నాయుడు గారు బీఆర్ఎస్కి చంద్రబాబు నాయుడు గారి శక్తి ఏంటో, ఆయన బలమేంటో, ఆ కార్యకర్తల బలమేంటో, తెలుగుదేశం పార్టీ బలమేంటో అర్థమయ్యి ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఆయన బీఆర్ఎస్ కేంద్ర బిందువు అయ్యాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారికి ఒక రకంగా అంటే సహచరుడైనా కూడా శిష్యుడి కింద అనే భావించేసి చంద్రబాబు నాయుడు గారికి ఏ రోజు కూడా ఆయన పార్టీ మారినా కూడా చంద్రబాబు నాయుడు గారిని దూషణ చేయలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు, తెలుగుదేశం పార్టీ అభిమానులు కావచ్చు, గతంలో తెలుగుదేశం పార్టీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డి గారు మన మనిషి అనే భావంలో ఉన్నారు. కాబట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు కావచ్చు, దానికి ఈరోజు కాంగ్రెస్కి సహాయం చేయడానికి ముందుకొచ్చారు, వాళ్ళు అండదండగా ఉండడానికి ముందుకొచ్చారు. ఇది కాబట్టి కాంగ్రెస్కి ఈరోజు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కేంద్ర బిందువు అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఈ స్థితికి రావడానికి కారణం నిర్బంధం, కారాగారంలో నిర్బంధం పెట్టడానికి కారణం భారతీయ జనతా పార్టీ పెద్దలే, కేంద్ర పెద్దలే, జగన్మోహన్ రెడ్డి గారికి అంత ధైర్యం లేదు, కాబట్టి ఇది కేంద్ర పెద్దలే చేశారు, వాళ్ళ మీద పగ తీర్చుకుందామని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ రగిలిపోతున్నారు. కాబట్టి భారతీయ జనతా పార్టీకి కూడా చంద్రబాబు నాయుడు గారి టార్గెట్ అయ్యారు. అంటే ఇలా ముగ్గురికి ఈరోజు పోటీ చేయకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాడు, దడబుట్టిస్తున్నాడు, భయపెడుతున్నాడు. ఎన్నికల్లో ప్రభావం ఉంటుంది, నిస్సందేహంగా ఉంటుంది. చూద్దాం సార్ ఏ మేరకు ప్రభావం ఉంటుంది, ఎవరు నష్టపోతారు అనేది కూడా మూడో తరగతి తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.